హే హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో మీ అందరికీ తెలుసు, ఇవాటికి బిగ్ బాస్ 6 నుంచి చంటి అన్న ఆల్రెడీ బయటకు వచ్చేసారు. మరి చంటి గారి టీంలో అందులోనూ జబర్దస్త్లో చేసే వన్ ఆఫ్ ది సీనియర్ యాక్టర్, సో గెడ్డ నవీన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నవీన్ గారు, హాయ్ చందు గారు, హౌ ఆర్ యూ? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, కానీ అంతే కొంచెం కాలంలో కొంచెం బాగాలేకుండే అంతే. అవునా, నాకు తెలుసు. బట్ ఇప్పుడు ఎలా ఉంది, అంత ఆరోగ్యం అంతా? ఓకే, ఆరోగ్యం ఫెంటాస్టిక్, కానీ హొట్టి కాళ్ళ దగ్గర ప్రాబ్లం వచ్చింది. అదేలే, మళ్ళీ ఆరోగ్యం అంటే ఆయన ఏదో అనుకో. ఎవర్గ్రీన్ ఒక లైలా కోసం ఆ టైప్లో ఉంటుంది మన అంతే. యా ఓకే డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రతిసారి బిగ్ బాస్ టాపిక్ వచ్చినప్పుడు మీ పేరు కూడా వస్తూ ఉంటుంది. అంటే అక్కడ వాళ్ళకి వచ్చిందో లేదో కానీ నేను అనుకుంటుంటాను రోజు బిగ్ బాస్ వచ్చినప్పుడు నేను పోవాలని. ఎందుకంటే బిగ్ బాస్కు నాకు తెలిసి హిందీ సీజన్ 1 నుంచి నేను హిందీ సీజన్ 9 or 10 వరకు కంటిన్యూగా చూశాను, చాలా బాగుంటుండే. ఆ తర్వాత ఇక కొత్త కొత్త మొక్కలు వచ్చినా మనకు తెలియలేదు, అందుకే మానేసి అయింది. ఇక మన తెలుగు 1 నుంచి ఇప్పటి వరకు 6 వరకు అన్నీ చూస్తూనే ఉన్నా. 6 అప్ టు చంటి వరకే. నేను చంటి బయటకు వచ్చిన తర్వాత నేను చూడా, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇదైతే ప్రామిస్ చెప్తున్నా, నేను ఇన్ని రోజుల దాకా చూసింది చంటనే కోసం చూశాను. 4th సీజన్ వచ్చే సోహెల్ గురించి చూశాను, 5th సీజన్ వచ్చేసి మన ఆయన పేరు పేరు ఉండే విన్నర్ కాదు 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 విన్నర్ 5th విన్నర్ మన సన్నీ గురించి చూశాను. ఇప్పుడు ఇది చంటి గురించి చూసా. చంటన బయటకు వచ్చిన తర్వాత నాకు చూడడానికి ఏం లేదు. ఇప్పుడు అక్కడ మీ జబర్దస్త్ ఆర్టిస్ట్ ఫైమా ఉన్నారు కదా, ఆవిడ కోసం చూడరా? ఏమన్నా అంటే ఆడపిల్లలకి అన్యాయం చేస్తారు సార్, మీరు నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు మనకు కొంతమంది ఇష్టమవుతారు ఇక్కడ నుంచి. సో నాకు చంటన బాగా ఇష్టం కాబట్టి. ఇప్పుడు అందిన తాజా వార్త, ఫైమా అంటే నాకు ఇష్టం లేదంటున్నా. గట్టన ఫైమా అంటే ఇష్టమా లేదు, కానీ ఫైమా కూడా బాగా ఆడుతుంది. కానీ ఏంటంటే ఫైమా ఆట ఫైమా ఆడుతుంది. ఫైమాని ఎప్పుడు కూడా నేను చూడలేదు, ఇప్పటిదాకా అంత చంటనే చూసుకుంటూ వచ్చింది. అట్లా ఫైమా ఆల్ ద బెస్ట్, నువ్వు కూడా మంచి ఆడి మంచి రావాలా. ఫైనల్లీ ఇప్పుడు అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్, గత లాస్ట్ ఒక 3-2 ఎలిమినేషన్ నుంచి కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి బిగ్ బాస్లో జరుగుతుంది అని చంటన బయటకు వస్తాడని మీరు అనుకోలేదు, నేను అనుకోలేదు అసలు. బట్ మీకు ఎలా అనిపించింది ఇది? యాక్చువల్గా నేను రాజమండ్రిలో ఉన్నా. రాజమండ్రిలో ఉంటే ఎవరో ఒక లేడీ నాకు మెసేజ్ పెట్టింది, చంటన్న ఎలిమినేటెడ్ అని. చంటన్న ఎలిమినేటెడ్ అయింది, ఏం మాట్లాడుతున్నాను అని ఫోన్ కొట్టిన వాళ్ళకు. ఏంది అది ఊరికేనంటే వాళ్ళు తీసుకుపోయి లోపల టాస్క్ లో దాపెడతారు కదా, అదేమో అనుకున్నా. కానీ నిజంగా చంటన్న ఎలిమినేటెడ్ అని నాకు నేను తెలిసింది. అప్పటి నుంచి నిజంగా మస్తు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చంటన్న ఫస్ట్ 2 weeks ఆడలే క్లియర్ కట్. నేను కూడా చెప్తా, చంటన్న కూడా ఒప్పుకున్నాడు. ఈ వారం లాస్ట్ వీక్ సూపర్ ఆడిండు, అంటే టగ్గఫర్గా మాటలు చెప్పాడు. ఆయన కాన్ఫిడెన్స్ ఏంటంటే గీతురాయలు తప్పెళ్ళింది నగరసింగ్ గారు చూపెట్టిన తర్వాత, ఖచ్చితంగా జనాలు కూడా నాది తప్పు కాదు అని ఓటు వేస్తారని చెప్పి ఆయన అందులో ఆయన నామినేట్ చేసుకున్నాడు. ఈ వారం నేను ఫుల్ కాన్ఫిడెన్స్ ఏంటంటే చంటన ఖచ్చితంగా అసలు సెకండ్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు ఓటింగ్లో. మిగతాలో ఎవరైనా వెళ్తుండొచ్చని నేను అట్లా ఎక్స్పెక్ట్ చేసిన, కానీ చంటన వస్తాడని చెప్పి నేను నెవర్ ఎక్స్పెక్టెడ్ రియలీ. నేను ఆయన టాప్ 5లో 100% టాప్ 5 పర్సన్ కూడా, ఇప్పుడు కూడా చెప్తున్నా చంటన్న ఈ చలాకీ చంటి ఈజ్ ఎ టాప్ 5 పర్సన్. యాక్చువల్లీ ఇప్పుడు చలాకీ చంటన్న ఎలిమినేషన్ అనేది బిగ్ బాస్ చేసింది అనుకోవచ్చా, లేకపోతే అన్నకి అన్నే చేసుకున్నాడు అనుకోవచ్చు? మేబీ అట్లా కూడా ఉండొచ్చు. బిగ్ బాస్ చేసిరా లేదని నాకు తెలియదు ఇంకా. అంటే లోపల ఒక్కోసారి చెప్పలేం ఏం గేమ్లు ఉంటాయి మనకు తెలియదు, నిజంగా ఓటింగ్ పడ్డదా లేదా తెలియదు. ఆయన అన్నయ్యకి అన్నయ్య చేసుకున్నట్టు నేను సెకండ్ వీక్ అంటే నేను అన్నయ్యకి అన్నయ్య చేసుకున్నాను చెప్పొచ్చు. ఆ తర్వాత మంచిగానే ఆడాడు. అరే ఏం వంటలు వండుతున్నాడు ఇప్పుడు, వండేటోళ్ళు ఎవరాడా, కష్టమే పా మళ్ళీ తిండికిండి ఇప్పుడు. కానీ చంటన చేసుకోలే నాకు తెలిసి. సో మీకు ఛాన్స్ వస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కానీ లేకపోతే నెక్స్ట్ సీజన్ కానీ వెళ్తారా? 100% వెళ్తా. ఎందుకంటే ఇలాంటి గేమ్లు ఆడాలంటే ఖచ్చితంగా నాలాంటి వాడు ఉండాలా. నేను ఆడే గేమ్ అది వేరేనే ఉంటుంది. అంటే ఒక్కోసారి మనిషిని చూసి వీడేం లేదురా ముసలంలా ఉన్నాడు వీడే ఆడతాడు అనుకుంటా, కానీ వీడే ఆడతాడు అసలు. ఎందుకంటే నేను ఒక హిందీలో చూసిన సీజన్స్ తెలుగులో ఇప్పటిదాకా లేవు, అలాంటి సీజన్ చూశాను అక్కడ. ఒక్కొక్కడు పెట్టే టార్చర్, ఒక్కొక్కరు పెట్టే ఆట మామూలుగా ఉండదు. నేను అలాంటి గేమ్ ఆడతా ఖచ్చితంగా పోతే. అండ్ గీతు రాయల్ అని చంటి ఎస్ఎస్, అంటే ప్రతి సీజన్లో ఒక ఇద్దరు ముగ్గురుకో ఇద్దరు, కానీ ఈ సీజన్ వచ్చేసరికి ఫస్ట్ నుంచి కూడా చంటి అనకి గీతు రాయల్ గారికి డిస్కషన్ అనేది ఒక టామ్ అండ్ జెర్రీ లాగా. సో మీకు ఎలా అనిపించింది? అది టామ్ అండ్ జెర్రీ లాగా కాదు, గీతు రాయల్కి పోటీ వస్తున్నాను చెప్పి ఆమెకు ఫీల్ అయిపోయింది, తెలిసిపోయింది ఆమెకు. ఎందుకంటే నేను ఎన్ని గేమ్లు ఆడినా కానీ చంటన మాట ముంగట ఎవరు గెలవలేరు. ఎందుకంటే ఆయన మాట్లాడే పద్ధతి పర్ఫెక్ట్గా ఉంటుంది. గీతు రాయల్ గెలవలేదు ఆ మాటల్లో. ఎట్టి పరిస్థితిలో అయినని అవుట్ చేస్తే నేను ఖచ్చితంగా విన్నింగ్ అయిపోతాను. ఆయన కన్నింగ్ బుద్ధి ఆమెకు ఉంది, ఆమె గేమ్ కూడా అనొచ్చు. అట్లనే ఆమె ఎవరు కీర్తి, నాకు కీర్తి కూడా సెంటర్ నామినేషన్ చేసి అస్సలు నచ్చలేదు. అసలు అది పాయింటే కదా ఆమె నామినేట్ చేయడానికి లాస్ట్ వీక్. నాకు అందుకే వీళ్ళిద్దరు కూడా పగబట్టి నేను మీద, ఈయనకి ఏదైనా మంచి అయితే వాళ్ళ మొక్కలు మొత్తం చేంజ్ అయిపోతాయి, ఇంత పెద్ద పెట్టుకుంటారు. అందుకే నేను వాళ్ళిద్దరు కూడా. అండ్ నెక్స్ట్ ఇక మీ జబర్దస్త్ నుంచి ఫైమా ఉన్నారు కదా, సో ఆవిడ ఎలా సర్వే అవుతుంది అనుకుంటున్నారు ఏంటి? ఫైమా మస్తు సర్వే అవుతుంది. ఎందుకంటే మంచి గేమ్ ఆడుతుంది ఆమె, మంచి డైలాగ్ చెప్తుంది, మంచి గేమ్ అంటే అన్నింటిలో యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఫైమా చాలా దగ్గర దాకా రావచ్చు అని నేను ఇప్పటిదాకా అనుకున్నా. ఇప్పుడు అనుకోను, ఎందుకంటే చంటనే వచ్చింది ఆమె, ఇక నెక్స్ట్ వీడు రావచ్చు. నో ఛాన్స్. అంత కాన్ఫిడెన్స్ ఏంటి ఫైమా గారి మీద? ఫైమా మీద కాన్ఫిడెన్స్ అంటే ఆమె రియల్గా మా బయట కూడా మంచిగా ఆడుతుంది, కానీ ఇక్కడ బిగ్ బాస్ వాళ్ళు ఆడిరనుకో గేమ్ ఫైమా కూడా గెలవలేదు అంతే.
ఓకే థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ. మీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన నెక్స్ట్ సీజన్ అయినా మీరు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. 100% ఖచ్చితంగా వెళ్తాను, మంచిగా ఆడతాను ఇంకా. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.